రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు మసాలా గారెలు లేదా మసాలా వడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు. నానబెట్టుకుని ఇలా శుభ్రపరచుకొని మిక్సీ చేసుకోవాలి. వాటర్ లేకుండా ఇలా గట్టిగా ఉండేటట్లుగా మిక్సీ చేయాలి. ఉల్లిపాయలు 3, పచ్చిమిరపకాయలు 5, అల్లం ముక్క 1 అంగుళం ముక్క, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. పచ్చిమిరపకాయలను ఉల్లిపాయలను సన్నగా తరుక్కోవాలి. ఉప్పు రుచికి సరిపడినంత, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత, కొత్తిమీర 1 చిన్న కట్ట. గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా రుబ్బుకున్న పిండిలో తగినంత ఉప్పు వేసుకొని ఉప్పు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని చివరగా జీలకర్ర కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉప్పు మనం రుబ్బుకున్నప్పుడైనా వేసుకోవచ్చు, లేదా తర్వాత అయినా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న పిండిని మసాలా గారెలు కోసం సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకుని వాటర్తో తడిపిన తర్వాత పిండిని ఉండలాగా చేసుకొని పేపర్ మీద పెట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గారెలాగా సమానంగా చుట్టూ సమానంగా వచ్చేటట్లుగా సర్దుకోవాలి. నెమ్మదిగా కవర్ మీద ఉన్న గారెను తీసి కాగిన నూనెలో వేసుకోవాలి. ఇలా మిగిలిన పిండినంతటిని గారెలాగా చేసుకోవాలి. ఫస్ట్ పిండిని ఉండలాగా చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇలా మధ్యలో చిల్లు పెట్టుకోవాలి. తీసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. పిండి గట్టిగా ఉంటేనే గారెలు బాగా వస్తాయి. పిండి పలచగా ఉంటే కనుక గారెలు సరిగా రావు. అందువలన రుబ్బుకున్నప్పుడు వాటర్ లేకుండా పిండి గట్టిగా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇలా మిగిలిన పిండినంతటిని వేసుకున్న తర్వాత వేసుకున్న గారెలను చిల్లు గరిటెతో తిప్పుకోవాలి. అలాగే గారెలను నూనెలో వదిలేటప్పుడు నెమ్మదిగా జాగ్రత్తగా వదలాలి. స్టవ్ మీడియం హీట్లో ఉంచుకుని వేపుకోవాలి. తర్వాత పిండిని ఎక్కువసేపు నిలవ ఉంచకుండా గారెలాగా వేసుకోవాలి. అలా అయితే నూనె ఎక్కువగా పీల్చేసుకుంటుంది. ఇప్పుడు ఇలా దోరగా వేగిన గారెలను, ఒక్కొక్కటి వేగిన గారెలను నెమ్మదిగా ప్లేట్లోకి తీసుకోవాలి. హైలో పెడితే కనుక కలర్ వస్తాయి, కానీ లోపల ఉడకవు కాబట్టి మీడియం హీట్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా గారెలు వేసిన తర్వాత గారెలను అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. లేదంటే ఒకవైపు వేగుతాయి, రెండవ వైపు వేగవు. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన గారెలను ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోండి. చూసారు కదా మసాలా గారెలు. ఈ మసాలా గారెలు వేడివేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. దీంట్లోకి చట్నీ కూడా అవసరం లేదు. చట్నీ కావాలనుకునేవారు కొబ్బరి చట్నీ, అల్లం చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.